ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఇంకా 7-800 దేవాలయాలకి పర్మిషన్ అడుగుతున్నారు అధ్యక్ష. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక 1000 దేవాలయాలకి పర్మిషన్ కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అంటే ఈ రకంగా దేవాలయాలు నిర్మించడమే కాదు అధ్యక్ష, ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయం నిర్మించేస్తే ఆ దేవాలయం కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరు పట్టించుకోకపోతే అక్కడ మళ్ళీ పశువులు అవి తిరిగే అవకాశం ఉంటుంది. అందుకని అక్కడ ఆ పరిశుభ్రత, ఆ దేవాలయ ప్రతిష్ట, ఆధ్యాత్మికత అక్కడ కొనసాగేలాగ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కట్టే ప్రతి దేవాలయానికి కూడా ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ని అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుని అక్కడ ఒక అర్చకుని, ఈ అర్చకుడు అంటే అక్కడ ఉన్న ప్రాంతాలను బట్టి బ్రాహ్మణులు ఉన్న చోట బ్రాహ్మణులు కొనసాగుతారు అధ్యక్ష. ఎస్టీ ఏరియాలో అవసరమైతే దాని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మా అర్చక ట్రైనింగ్లో వారికి కొంత ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ అర్చకత్వాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పేలాగా, బీసీలలో అయితే బీసీలకి, ఎస్సీలో అయితే ఎస్సీలకి, మత్స్యకారులు అయితే మత్స్యకారులకి వారికి ఈ అర్చక ట్రైనింగ్లో కొంత ట్రైనింగ్ ఇచ్చి వారిని నియమించడానికి కూడా ఏ రకమైనగా వెనకాడకుండా కేవలం భగవంతుడికి రోజు ధూపదీప నైవేద్యం ద్వారా ఆ భగవంతుడి ప్రసన్నం ఆ ప్రాంతం మీద ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంతప్పటికే సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే సభ్యులు అడిగిన దానికి వివరాలన్నీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మన మంత్రి గారు విష్ణు గారు మాట్లాడుతూ మరిన్ని దేవాలయాలకి ఇది ఎక్స్టెండ్ చేయాలన్నారు. ఇది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు మాత్రమే ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, పట్టణాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు. దీని మీద తప్పనిసరిగా ఆలోచన చేసి, ఎందుకంటే దీనికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, చట్టంలో స్పెసిఫిక్గా పొందుపరచడం జరిగింది. అవసరమైనప్పుడు దీని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మన బ్రహ్మనాయుడు గారు గౌరవ సభ్యులు వినుకొండ, ఆయన కూడా నిజంగా ఎంతో శ్రద్ధ చేసి ఆ దేవాలయం నిర్మాణం, ఈ ఘాట్ రోడ్డు కూడా చాలా చక్కగా నిర్మాణం చేస్తారు అధ్యక్ష. వారు కోరినట్టుగా ఈ రాజగోపురానికి పర్మిషన్, ఎందుకంటే దీనికి సీజీఎఫ్ ద్వారా రాజగోపురాలకి ఇవ్వడానికి మాకున్న నిబంధనలు ఒప్పుకోవద్దు అధ్యక్ష. అది ప్రయారిటీలో లేదు, నాన్ ప్రయారిటీ ఐటెం కింద ఉంది కాబట్టి రాజగోపురానికి ఆర్థిక సహకారం అయితే మేము సహకరించలేం, కానీ దీనికి సంబంధించిన పర్మిషన్ ఈ గాలిగోపురానికి సంబంధించి ఇచ్చే విషయంలో నేను అధికారులతో మాట్లాడి ఆ పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు, పర్మిషన్తో పాటు బడ్జెట్ కూడా ఇవ్వండి, అది చాలా ఏన్షియంట్ టెంపుల్. అలాగే సార్, అంటే మిగిలిన ఆలయ డెవలప్మెంట్కి మేము ఆల్రెడీ ఇచ్చారు అధ్యక్ష. అంటే గాలిగోపురం ఉన్నది మాకు నాన్ ప్రయారిటీ ఐటెం కాబట్టి దాని వరకు ఇవ్వడం పర్మిషన్ అయితే ఇస్తాము. మిగిలిన ఆలయ అభివృద్ధికి ఆల్రెడీ నేను కొంత డబ్బులు ఆయనకి గౌరవ శాసనసభ్యులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే రోషే గారు మాట్లాడుతూ మరి ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బాగున్నారని టెంపుల్కి మరి రేపు నవంబర్లో కుంభాభిషేకం చేస్తానని చెప్పారు, చాలా సంతోషం. అలాగే ఈ ఫౌండర్ ట్రస్టీస్కి సంబంధించిన కొంచెం శ్రద్ధ లోపించడం అన్నది మేము కూడా గమనిస్తున్నాం అధ్యక్ష, దాని మీద కూడా తగిన ఆదేశాలు ఇచ్చి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఈ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేస్తూ అక్కడ ఉన్న దేవాలయాలు ఆలయాలు అన్యాక్రాంతమైందన్నారు. ఇది ఖచ్చితంగా నేను నోట్ చేసుకున్నాను, తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మేము చట్టం కూడా చేసాం అధ్యక్ష, ఇలాగా అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమించేసుకున్న భూముల్ని మళ్ళీ దేవుడు ఆధీనంలోకి తీసుకురావడానికి సెక్షన్ 83 అమెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టాం అధ్యక్ష. నిన్ననే తమరు దాన్ని ఆమోదించారు కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇటువంటి ఆక్రమణలన్నీ కూడా ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ ఆలయ పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష తప్పనిసరిగా. అలాగే మధుసూదన్ రెడ్డి గారు ఆయన ప్రసాదాల గురించి రోజు ఇచ్చే ప్రసాదాల గురించి చెప్పారు. నిన్న ఆయన పంపించిన కాళహస్తీశ్వరుడి జిలేబీ
వడా ప్రసాదం చాలా బాగుందని సభ్యులందరూ కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదం భక్తులమే సార్, ద్వారకా తిరుమల నుంచి వచ్చింది, అందరూ ప్రసాదం భక్తులే. అలాగే పెద్ద ఎత్తున ఇవాళ హిందూ దేవాలయాల్లో ఒక హిందుత్వం కానీ హిందూ ధర్మం ప్రచారం కానీ మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రద్ధ చాలా కనపడుతుంది అధ్యక్ష. ఆయన ఇటీవల మీకు కూడా తెలుసు ఒక యజ్ఞం చేసాం అధ్యక్ష, ఎంత భక్తి శ్రద్ధలతోటి ఒక దృఢ సంకల్పంతో అటువంటి యజ్ఞాన్ని చేయమని ఆదేశించారు అధ్యక్ష. నిజంగా మరి ఆ యజ్ఞం అయిన తర్వాత మనకు అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దాంట్లో ముఖ్యమంత్రి గారి కృషి 100% ఉంది. ఆయన చేసిన కృషికి ఆ యజ్ఞ ఫలం కూడా తోడైందని, రాష్ట్రానికి నిధుల వరద పారిందని మన ప్రభుత్వం మీద ఎప్పుడు ఏదో ఒక ఆరోపణ చేసే పత్రిక కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వరద పారిందని ఒక పాజిటివ్ వార్త కూడా రాయవలసి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు అంటే అంత దైవభక్తి ముఖ్యమంత్రి గారు ఉన్న మీదటే ఇవన్నీ కూడా భగవంతుడి దయ మనకి తోడవుతుందన్న విషయాన్ని కూడా తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. అలాగే ఈ అతిగా రెమ్యునరేషను కనీస పారితోషికం ఏదో కొంచెం పెంచాలని అడిగారు. దీని మీద కూడా అంటే మన ఆలయాలు పెంచుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఎక్కడ 1621 అధ్యక్ష, ఇవాళ దగ్గర దగ్గర 10,000 ఆలయాలకి వరకు వెళ్ళిపోతుంది అధ్యక్ష ఈ ధూపదీప నైవేద్యం. ఇంకా సభ్యులు కోరుతా ఉన్నారు, ఇంకా టెంపుల్స్ కట్టడానికి అడుగుతున్నారు, అవి కూడా పర్మిషన్లు ఇస్తున్నాం అధ్యక్ష. అయినప్పటికీ ఒకటి ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు రామచంద్రరెడ్డి గారు ఈ ఆలయాలకు ఇచ్చే కరెంటు మామూలుగా కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ టారిఫ్లో ఇవ్వాలని కోరుతారు. ఇది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ పెద్దలు రామచంద్రారెడ్డి గారు పెద్ద మనసు చేసుకుంటే పవరు దేవాలయాలకు ఇచ్చే పవరు, చిన్న దేవాలయాలకు ఇచ్చే పవరు, పెద్ద దేవాలయాల గురించి అడగట్లేదు సార్, ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కాదు. అవి కమర్షియల్గా కాకుండా రెసిడెన్షియల్ టారిఫ్లో వచ్చే ఆలయాలకి బాగుంటుందని తెలియజేస్తూ ఇంకా ఏదో టీటీడీ ఆధీనంలోకి కొన్ని దేవాలయాలు తీసుకురావాలని చెప్పారు. దాని మీద కూడా చర్య తీసుకుంటామని కూడా తమరి ద్వారా నేను సభ్యులందరికీ తెలియజేస్తాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.